ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ ఇలాంటి దుష్ట సాంప్రదాయాలు ఎక్కడా లేవు దేశంలో. అపోజిషన్ లీడర్ని అవమానం చేయాలంటే భయపడతారు. రాజశేఖర్ రెడ్డి ఒకసారి నన్ను ఇదే మరి మాట్లాడితే నేను లేచి చెప్పాను, రాజశేఖర్ రెడ్డి మైండ్ ఎవర్ టంగ్ అని చెప్పాను. ఇమ్మీడియట్గా విత్డ్రా అయ్యి నేను తప్పండి నేను మాట్లాడలేదు నా ఉద్దేశం అది కాదన్నాడు. అదే మరి ఇదే మా అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు నేను రాజశేఖర్ రెడ్డి ఒక జీవో తీసుకొచ్చాడు మీడియా వాచ్ అని, పట్టుకుంటే భయపడిపోయి నేను తీసుకురాలేదు నాకు తెలియదు ఎవరో చేశారు అది అన్నాడు. కాదు నీకు తెలియకుండా ఎట్ట వస్తుందని నేను అడిగా, నీకు తెలియకుండా ఎట్ట వస్తుందని అడిగితే నన్ను అయిపోయింది కదా అయిపోయింది కదా తప్పించుకొని పారిపోయాడు. అతనికి భయం ఉంది ప్రజలంటే, నీకు భయం లేదు ఏమనుకుంటున్నారు నాకు అర్థం కాలేదు. ఒక పద్ధతి లేకుండా ప్రజాస్వాములు చేయడం మంచిది కాదు, హెచ్చరిస్తున్నా గట్టిగా చెప్తున్నా. వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా హిస్టరిక్గా తయారైతే మాత్రం మంచిది కాదు వాళ్ళకు కూడా. ఈరోజు మా వాళ్ళు శారీరకంగా ఇబ్బంది పడవచ్చు, మానసికంగా ఇబ్బంది పడవచ్చు, లేకపోతే అన్ని విధాలు ఆర్థికంగా మీరు దెబ్బతీయచ్చు, కానీ మళ్ళీ మీకు ఆ రోజులు వస్తాయి. అది మంచిది కాదు ప్రజాస్వామ్యంలో. ప్రజాస్వామ్యంలో రాజకీయం ప్రజల కోసం చేసేది రాజకీయం, కానీ కక్ష విధ్వంసం ఇది రాజకీయం కాదు. మొన్న మాట్లాడుతూ ఉంటే విశాఖపట్నంలో మా వాళ్ళు అంటే నాకు చాలా బాధ ఆవేదన, గుండె తరక్కపోయే పరిస్థితి వచ్చింది. ఫ్రైడే సాయంత్రం వస్తే గుండె చేతుల్లో పెట్టుకొని బతుకుతున్నాం సార్ మేము, ఈరోజు ఎవరిని అరెస్ట్ చేస్తారని, ఏ ప్రిన్సెస్తో కొట్టేస్తారని అంటే ఆ విధంగా బతకాలని రాష్ట్రంలో నేను అడుగుతున్నా. కాబట్టి ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాల్సింది. మమ్మల్ని సస్పెండ్ చేసింది మమ్మల్ని కాదు, రైతులను సస్పెండ్ చేశారు తప్ప రైతు సమస్యలపైన పోరాడుతూ ఉంటే సస్పెండ్ చేశారు. ఈ అవమానాలు మాకు కాదు, రైతులకు చేసే అవమానాలు. ఈరోజు మొత్తం కూడా మీరు చూస్తే కేశవ్ అడిగాడు, ఏమడిగాడండి, మీరు చెప్తుందా డబ్బులు కట్టారా లేదా అని అడిగాడు. ఏం చెప్పారండి మీరు, కట్టామంటారా, పచ్చి అబద్ధాలు చెప్పేస్తారా మీరు. 33 కోట్లు కడితే మీ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం ఇచ్చింది, మీ ఆఫీసర్లు ఇచ్చింది, ఇది ఇన్ఫర్మేషన్ యాక్ట్లో మేము తీసుకునేది నిన్న మొత్తం మీరు కట్టింది అది కూడా మీకు ఇస్తాను. 23 కోట్ల 26 లక్షలు కట్టారండి ఇప్పటి వరకు. ఏ మూలకండి ఇది? ఇప్పుడు కొత్తగా ఏమంటున్నాడు, ఈ క్రాప్లో ఉండేవాళ్ళకే ఏది అనగానే అంటే ఎలిమినేషన్ ప్రాసెస్లో సక్సెస్ఫుల్గా అందరిని ఎలిమినేట్ చేసేస్తున్నారు, 10% ఇవ్వడం, పబ్లిసిటీ పెట్టుకోవడం, ఇలాంటివన్నీ కూడా చేసి ఒకటి కాదు అన్నింటిలో కూడా మీరు చూస్తే ఈరోజు వాళ్ళు చేసే పనులన్నీ చాలా దుర్మార్గంగా ఉన్నాయి. ప్రజలకు నేను ఒకటే కోరుతున్నా, ఈరోజు ఒక్కొక్కసారి బాధ ఆవేదన, ఎందుకంటే ఈ జరిగే పనులన్నీ చూసిన తర్వాత ఒక అబ్దుల్ సలాం కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకున్నారంటే ఎంత మానసిక క్షోభ అనుభవించారో మనం గుర్తుపెట్టుకోవాలి. దానికి కారణం ఎవరండి, ఈ పోలీసు వ్యవస్థ, ఈ ప్రభుత్వం కాదా? మొన్నే అనంతపూర్లో ఒక అమ్మాయిని 4 మానభంగం చేసి హత్య చేస్తే ఆ కుటుంబం ఎంత క్షోభ అనుభవించాలండి? మీకు బాధ్యత లేదా? ఇవి అడిగితే మళ్ళీ మా మీద అందో ఎదురుదాడి, మేము ఏదో పనికిరానడం కింద అంటే అపోజిషన్ ఉండేది ఇక్కడ వీళ్ళు చెప్పింది తినడానికి, మేము స్టూడెంట్స్ అన్నమాట, వీళ్ళు బడి పంతులు. ఏమనుకుంటున్నారు మీరు, ఆ హోందాతనం లేదు, పద్ధతి లేదు, ప్రొసీజర్ లేదు. మీరేమనుకుంటే కనీసం ఫస్ట్ టైం నేను అసెంబ్లీకి వస్తే, జనరల్గా ఎప్పుడు జరిగేది, 2 పార్టీలు ఉన్నప్పుడు అపోజిషన్ పార్టీ గెలుస్తానే అపోజిషన్ పార్టీ ముఖ్యమంత్రి ఛాంబర్స్గా ఇవన్నీ తీసుకుంటారు, ఆటోమేటిక్గా అపోజిషన్ పార్టీ లీడర్కి, అపోజిషన్కి వచ్చిన పార్టీకి అప్పటి వరకు ఉండే లెజిస్లేచర్ పార్టీ ఆఫీస్ ఇస్తారు. ఇచ్చారండి మాకు ఎందుకేవల అంటే ఏమనుకుంటున్నారు మీరు, మీకు ఆఫీస్ ఇవ్వకపోతే నువ్వేం చేసేవాడివి నేను అడుగుతున్నా, రేపు ఇవ్వకపోతే ఏం చేస్తావు,
ఒక్క ఇంగిత జ్ఞానం ఉందా మీకు? ఆలోచన ఉందా? అంటే మేము అపోజిషన్లోకి వచ్చినప్పుడే మాకు హ్యూమిలియేషన్ ఉంటుంది రూలింగ్ నుంచి వస్తానే. అలాంటి అపోజిషన్లోకి వచ్చిన వాళ్ళపైన హ్యూమిలిటీ లేదా మీకు? హంబుల్నెస్ లేదా? 4-10 రోజుల్లో వచ్చి ప్రజావేదిక గూల్చేసాం. ఏంటి ఆ ప్రజావేదిక గూల్చి మమ్మల్ని డిమారలైజ్ చేసి భయభ్రాంతులు చేసి రాష్ట్రాన్ని భయభ్రాంతులు చేయాలనా? అంతే కదా, ఏం గవర్నమెంట్ ఉపయోగించుకోకూడదు దాన్ని. ప్రైవేట్ ల్యాండ్లో కట్టింది కదా అది, గవర్నమెంట్ డబ్బులు కదా, పబ్లిక్ మనీ కదా, ట్యాక్స్ పేయర్స్ మనీ కదా, ఎందుకు కొట్టేశావు? ఇంతవరకు డెబ్బులిస్తే ఇలా ఏ విధంగా ఇంటర్ప్రిట్ చేద్దామంటే ఇది పులివెందుల పంచాయతీ కాదా? ఇన్ని మాట్లాడారు మీరు చూస్తున్నారు, ఏదైనా ఎవిడెన్స్ దేనికైనా ప్రొడ్యూస్ చేయగలిగారా? ఎవరి మీద కేసులు పెట్టినా? మరి ఏమనుకుంటున్నారు మీరు? ఎందుకు ఇలాంటి తప్పుడు పనులు చేస్తున్నారు? ఈరోజు మొత్తం కూడా మీరు చూస్తే ఇప్పుడు కూడా మళ్ళీ ఉపన్యాసం ప్రోటీన్ గాలి కబుర్లు సొల్లి కబుర్లు మళ్ళీ అదే చేసుకుంటూ వచ్చాడు. మమ్మల్ని బయట పంపించి మళ్ళీ ఇదే చేసుకుంటూ వచ్చాడు. ఎంత ఇదంటే వాళ్ళు ఇచ్చిన దాంట్లోనే క్రాప్ ఇన్సూరెన్స్లో ఇంకా మేము నెగోషియేట్ చేస్తున్నాం. నువ్వు నెగోషియేట్ చేసుకో, దీనికి ఇప్పుడు బాధ్యత ఎవరిది? నష్టపోయిన పంటకు ఎవడిస్తాడు? నువ్వు ఇస్తావా ఇవ్వవా చెప్పు. అందుకనే మేము నిన్న కూడా అడిగాం, చాలా క్లియర్గా అడిగాం. ఒకటే అడిగాం మేము, ఎకరాకు 30,000 రూపాయలు వరికి ఇవ్వాలి. నష్ట ఎకరా హెక్టార్కి 1 హెక్టార్కి 30,000 రూపాయలు వరికి ఇవ్వాలి. 1 హెక్టార్కి 50,000 రూపాయలు హార్టికల్చర్కి ఫిష్కి కూడా ఇవ్వాలా. ఇన్సూరెన్స్ ఉంటే ఇన్సూరెన్స్ వాళ్ళకొస్తే అది ఇది చేసుకోండి. ప్రతి ఒక్క కుటుంబానికి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయాలి. అదే మార్గం ఆర్టిజాన్స్కి మాత్రం, కుల వృత్తులు చేతివృత్తులు వాళ్ళకి మాత్రం 15,000 రూపాయలు కుటుంబానికి ఇవ్వాలి. ఈ డిమాండ్స్ నెరవేర్చండి. దీనికోసం మేము పోరాడతాం. మమ్మల్ని సస్పెండ్ చేసినా పర్వాలేదు. ఫస్ట్ టైం నా లైఫ్లో నన్ను సస్పెండ్ చేశారు. ఫస్ట్ టైం నేను పోడియంలోకి పోవాల్సి వచ్చింది రైతుల కోసం. అయినా బాధ లేదు, మీరు అవమానం చేశారు, బాధపడ్డాం. ఎవరైనా మేము కూడా మనుషులం, బ్లడ్ ఫ్లెష్ అన్నీ ఉంటాయి మాలో కూడా. అలాంటిది బాధ ఉంది, ఆవేదన ఉంది. కానీ మేము పోరాటం చేసి రైతుల కోసం చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఈ పోరాటాన్ని కంటిన్యూ చేస్తాం, రాజీ లేకుండా పోరాడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. చేయండి, తీసేయండి, రిమూవ్ చేసేయండి. ఆల్ ఎమ్మెల్యేస్ని రిమూవ్ చేసేయండి. ఉన్నాయి కదా పవర్స్, రిమూవ్ చేసేయండి. మాట్లాడితే 151 మంది, నీకు 151 మందిని గెలిపించారంటే భారత రాజ్యాంగం ప్రకారం, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం చట్టసభలు ఉన్నాయి. ఆ చట్టసభల ప్రకారం రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఆ రాజకీయ పార్టీల్లో మీరు పోటీ చేశారు కాబట్టి మీకు 151 వచ్చాయని చెప్పుకుంటున్నారు. మీరు అమలు చేయాల్సిన రాజారెడ్డి రాజ్యాంగాన్ని కాదు, భారత రాజ్యాంగాన్ని గుర్తుపెట్టుకోండి. పులివెందుల పంచాయతీ కాదు, చట్టాలని. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మాట్లాడితే 151 అండి. ఏంటి 151 అండి? ఇంకా చాలామంది చూసాం, ఒక్క సీటు వచ్చిన వాళ్ళని తెలుగుదేశం పార్టీకి 40% ఓట్లు వచ్చాయి, నీకు 50% ఓట్లు వచ్చాయి, అంతే. సీట్ల డిఫరెన్స్ ఉండొచ్చు, ఇది కూడా మాట్లాడాలా? 5 మంది మారితే చాలు 100 మందికి, నువ్వు ఇంటికి పోతావు. అది మర్చిపోతున్నావు, బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నావు. అందుకే ఎస్సీలపైన దాడులు, ఎస్టీలపైన దాడులు, బీసీలపైన దాడులు, అదే మరి మైనారిటీస్ పైన దాడులు, ఎక్కడ చూసినా దాడులు చేస్తూ ఇంకా మాట్లాడుతున్నారు. అందుకే ఇవన్నీ కూడా మాట్లాడితే నాకు 151 వస్తే కోర్టులు లేవా? కోర్టులు ఆ మాట చెప్పారు. 151 వస్తే కోర్టులు కూడా ఉండవంట, ఈయనే కోర్టు కూడా క్రియేట్ చేసుకుంటాడు. కౌన్సిల్లో వ్యతిరేకం చేసిన కౌన్సిల్ రద్దు చేసేస్తాడు. అసెంబ్లీలో మేము గట్టిగా మాట్లాడితే మమ్మల్ని తీసేస్తాడు. రేపు కోర్టులో ఏదైనా వస్తే కోర్టు కూడా రద్దు చేసేస్తాడు. వెర్ ఆర్ యు గోయింగ్? దీనికి మందు లేదా, విరుగుడు లేదా? ఇది ప్రజలే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మేమైతే రాజీపడం,
ఇంకా గట్టిగా పోరాడతాం. మీరు కూడా అర్థం చేసుకోండి, వీళ్ళు వీళ్ళ యొక్క పర్సనాలిటీ నాకే అర్థం కావడం లేదు. ఏంటి వీళ్ళకు, సంథింగ్ రాంగ్ విచ్ ఇస్ దట్. నేను ఒక్క పత్రికా విలేకరుని చూసే భయపడతా. ఎందుకు, మీకు ఒక యూనియను, మీరు ఒక డెమోక్రసీ, మీరు ఒక ఇది, మీ రైట్స్, ఎందుకు మీతో గొడవ, అందరం కలిసి ఉండాలి. ఎవరైనా మా వాళ్ళు ఇది చేసినా మీకు సారి చెప్పిస్తాం. అలాంటిది ఏకపక్షంగా 2430 తీసుకొచ్చి కొంత అందులో ఫేక్ న్యూస్ కూడా కొంతమంది మీడియా చేరిపోతే వీళ్ళంతా కలిసి మిగిలిన వాళ్ళందరినీ కార్నర్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. మీ భయం ఉంటే ఉండొచ్చు, కానీ వాళ్ళ కార్నర్ చేయడం ఏంటి? మీరు ఎక్కడ హక్కులు ఇవి? ఇలాంటివన్నీ చాలా నాకే అర్థం కావడం లేదు. ఎప్పుడు నేను ఇన్ని అవమానాలు భరించలా అసెంబ్లీలో? ఎన్నోసార్లు పోయినప్పుడు కూడా ఉందాగా ఉండేవాళ్ళు, వాళ్ళు కూడా నన్నంటే గౌరవం ఉండేవాళ్ళు, వచ్చేవాళ్ళు, ఆ రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు. నేను కూడా ఏదైనా ఎంత అన్నా ఉంటే కూడా అసర్టివ్గా మాట్లాడేవాడిని తప్ప వ్యక్తిగతంగా ఎవరిపైన నేను పౌరుషమైన కానీ వల్గర్గా కానీ బూతులు కానీ ఎప్పుడు వాడను, నా నోట్లో రావు. అది నా బలహీనత అనుకుంటే చాలా తప్పు, అదే నా స్ట్రెంగ్త్, గుర్తుపెట్టుకోండి. అది నా నైతిక బలం కూడా, ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఇన్ని సంవత్సరాలుగా నేను రాజకీయాల్లో ఉన్నానంటే, ప్రజల్లో ఈ గౌరవం ఉందంటే, ఆ గౌరవానికి కారణం నేను 40 సంవత్సరాలు సంపాదించుకున్న వ్యక్తిత్వం, క్రెడిబిలిటీ, విశ్వసనీయత. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఇన్ని సంవత్సరాలు ఉండేవాడిని 1.5 సంవత్సరం ఫస్ట్ టైం ముఖ్యమంత్రి, 1.5 సంవత్సరం నువ్వు వచ్చి ఇవన్నీ చేస్తావా? ఏమనుకుంటున్నావు? అంత ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు వచ్చేసి ఎగిరెగిరి పడిపోతున్నారు. అదేంటో నాకే అర్థం కాదు. ఉన్మా అది వాళ్ళకి ఏమొచ్చిందో, పూనకం వస్తుందో నాకు అర్థం కావడం. ఆ పూనకం చాలా తప్పిది. కాబట్టి రైతుల విషయం వదిలిపెట్టే సమస్య లేదు. పోరాడతాం, వాళ్ళకు న్యాయం జరిగే వరకు వారికి అండగా ఉంటాం. జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుడు పనుల వల్ల, తప్పుల వల్ల రైతులు శిక్షించడానికి కరెక్ట్ కాదు. అప్పుడు కూడా ట్యాక్స్ పేయర్స్ మనీ, రోడ్లు వేయడానికి డబ్బులు లేవు. ఎక్కడ చూసినా గుంతలు, మొత్తం నడుములు హూనం అయిపోతున్నాయి, ఇంకొక పక్క వెహికల్స్ అన్నీ ఖరాబ్ అయిపోతున్నాయి. అన్ని సమస్యలు రాష్ట్రంలో. ఏదేమైనా వీళ్ళందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఏం చెప్పండి, మీరు ఏమన్నా చెప్పండి. ఏమండి, డెఫినెట్గా పోరాడతాం ఈ ఇష్యూ మీద. నిర్దిష్టంగా హామీ ఇచ్చే వరకు పోరాడతాం. ఈరోజు కూడా నేను వీళ్ళు అర్థం చేసుకుంటారనుకున్నా, కానీ వీళ్ళు అర్థం చేసుకోకుండా వీళ్ళ ఇష్ట ప్రకారం మాట్లాడుతున్నారు కాబట్టి నేను చెప్పాల్సి వస్తూ ఉంది ప్రజలకి. సంథింగ్ రాంగ్ విత్ దిస్ ఎమ్మెల్యేస్. ఆ సంథింగ్ రాంగ్ ఏంటనేది కాలమే చెప్తుంది. వీళ్ళందరూ ప్రవర్తన ఎవరికి పే, ఎవరు ఎట్లా పే చేస్తారు? ఇప్పుడు ఒప్పుకుంటారా బుద్ధుండోడు ఎవరన్నా ఇన్సూరెన్స్ అమాయకులా వాళ్ళు? ముందు కడితే తర్వాత ఇన్సూరెన్స్ వస్తుంది కదా. రామారావు నీకు కూడా చాలా తెలివి ఎక్కువైపోయింది. వాళ్ళకి అరికాల్లో తెలివి ఉంది, నీకు ఇంకెక్కడ ఉందో నాకు తెలియదు. కానీ నేను అడుగుతున్నా, ఇప్పుడు కడితే నువ్వు కట్టే 150 200 కోట్లు 300 కోట్లు కట్టేస్తే నీకు 5000 2000 కోట్లు 3000 కోట్లు ఇస్తారని వాళ్ళు? అంత అమాయకులా? నీకంటే తెలివైన వాళ్ళు. అంటే ఇంకా మీకు ఫేక్, నేను అందుకే చెప్పాను, వీళ్ళంతా ఫేక్ ఫెలోస్ మాట్లాడుతూనే ఉంటారు. ఇప్పుడు ఆ మంత్రి అన్నాడు 15600 కోట్లు పే చేశారు రుణమాఫీ కింద అన్నాడు. వెనకాల ఉండేవాడు కాకపోతే 12000 కోట్లు అన్నాడు. 12000 కోట్లే. అంత ఎంత ఫేకా? గాలి మనుషులు కాకపోతే వాడు 15600 కోట్లు వాడు బడ్జెట్లోనే చెప్పాడు. వీడు కూడా అందిస్తే ఆ ప్రాంప్టింగ్లో అది చెప్తాడు. అంటే ఆయన కూడా బుద్ధి ఉండాలి కదా, అంత మారిపోతావా? ఈవేళ నోటు కూడా సర్వే బుక్లో పేజీలన్నీ సింపిసి ఆ పాత నోటే పెట్టాడు అసెంబ్లీలో. తుఫాను గురించి ఒక మాట మాట్లాడాలి. ఒక్క మాట మీరు చదవండి, ఎక్కడన్నా తుఫాను నష్టం ఉందా? కోపం రాదండి,
మేము మార్నింగ్ నిద్రలేసి దానిపైన ఒక వారం నుంచి 4 రోజుల నుంచి మా వాళ్ళందరినీ యాక్టివేట్ చేసి ఫీల్డ్కి పంపించి నిన్నంతా పార్లమెంట్కి ఒక టీంను పంపించి అందరూ చూసి అసెంబ్లీలు చూసి అసెస్ చేసుకొని వాళ్ళ కష్టాలన్నీ టెనెంట్స్ లేకుంటే రైతులు రైతు కూలీలు హార్టికల్చరు వాళ్ళ ఇబ్బందులన్నీ చూసుకున్నాక వాళ్ళ మనోవేదన చూసిన తర్వాత మేము వస్తే మీరు బాధ్యత లేకుండా కనీసం రిప్లైలు ఇది ఇస్తారని ఎప్పుడన్నా మీరు ఎప్పుడన్నా చూడండి ఇంత దారుణమైన రిప్లై ఎప్పుడన్నా ఇచ్చారండి ఎప్పుడైనా సరే చరిత్రలు ఏ ప్రభుత్వం అయినా ఎంత అసం ఉన్నా ఎప్పుడు ఇవ్వాల 40 ఏళ్ళు నేను చూడలా దేని గురించి చెప్పారు కదా నేను చెప్పాను కదా మీకు ఆర్టీఐలో మీకు ఇప్పుడు అక్కడ మేము తీసుకున్న దాంట్లో ఆర్టీఐలో చెప్తాను ఒక నిమిషం అండి 33 కోట్లు ఇచ్చారు లాస్ట్ ఇయర్ అంతే 1300 కోట్లకి 33 కోట్లు పే చేశారు లాస్ట్ ఇయర్ ఒక లాస్ట్ ఇయర్ ఇయర్ కాదు ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన దాంట్లోనే మీరు చూస్తే మేమేమేం చేసాము ఇచ్చారు కట్టింది వాళ్ళని లాస్ట్ ఇయర్ది అదే చెప్పింది నేను లాస్ట్ ఇయర్ది అని చెప్తాను కదా ఇయర్ కాదు లాస్ట్ ఇయరే ఇయర్ కట్టలా మీకు ఈ లెటర్ కూడా ఇస్తాను మీకు ప్రొక్యూర్మెంట్ భీమా ఇప్పుడు ఏమంటారంటే ఇక్కడ భీమాలో మీరు చూస్తే రాష్ట్రంలో 2019 మే తర్వాత ఉచిత పంటల భీమా పథకంలో భాగంగా రైతుల వాటా కింద ప్రభుత్వం చెల్లించిన భీమా ప్రీమియం వివరాలు తెలుపగలరా రాష్ట్రంలో ఖరీఫ్ 2019 సీజన్ నుండి ఉచిత పంటల భీమా పథకం అమలు చేయటం జరుగుతున్నది ఖరీఫ్ 2019కి సంబంధించి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు కట్టవలసిన ప్రీమియం వాటాలోని ప్రీమియం రాయితీ కింద 33 కోట్ల 26 లక్షలు బీమా కంపెనీలకు అడ్వాన్స్ కింద చెల్లించడం జరిగింది అది ఆ నుంచి మళ్ళా వాళ్ళే ఇంకా క్వశ్చన్స్ అన్నిటికీ ఖరీఫ్ 2019 సీజన్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ప్రీమియం రాయితీ ఎంత చెల్లించవలనో బీమా కంపెనీల నుండి అవసరమైన నివేదిక వచ్చిన వెంటనే 33.26 కోట్ల రూపాయల అడ్వాన్స్ మినహాయించి మిగిలింది చెల్లింపబడను ప్రస్తుతం ఇది బీమా కంపెనీల వద్ద పెండింగ్లో ఉంది కెన్ యూ ఇమాజిన్ దిస్ టైప్ ఆఫ్ రిప్లై అంటే నీకు ఇన్సూరెన్స్ నువ్వు చనిపోయినాక ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు డబ్బులు కట్టచ్చు ప్రీమియం ఒక 100 కోట్లు చేసుకొని నువ్వు కట్టకుండా చనిపోయిన తర్వాత నేను కడతాను ఇప్పుడు నాకు ఇవ్వండి 100 కోట్లు అంటే ఎంత తెలివైన వాళ్ళు ఇది ఫ్రాడ్ కదా ఇది ఫేక్ కదా ఇది బేసిక్గా ఎలక్షన్ల ముందు ఇదే మరిగా ఫేక్ న్యూస్ పెట్టి ఆ ఫేక్ మీడియాలో కొట్టారు ఇప్పుడు అదే చేస్తున్నారు ఇప్పుడు జరగదు నిన్న టిట్కో ఇల్లు చూశారు బాబు ఇల్లు కావాలి బాబు స్కీమ్ కావాలన్నా నీకు స్కీమ్ ఏంటి నీకు ఎక్కడుంది స్కీమ్ నువ్వు కట్టావా నువ్వేమైనా డిజైన్ చేసావా లేకుంటే ఎక్కడ ఒక ఇల్లు కట్టావా నువ్వేం చెప్పావు ఎన్నికల్లో ఊరూరు తిరిగి అయిపోతుందని చెప్పి అందరికీ ఉచితంగా ఇస్తాను ఆయన అన్నాడు ఇల్లు కట్టి 1.5 లక్షలు కేంద్రం ఇస్తాడు ఆయన 2.5 లక్షలు ఇస్తాడు ఇంకా మిగిలింది నీకు అప్పు పెడుతున్నాడు నేను వస్తాను మొత్తం మాఫీ చేస్తాను మేము ఎలక్షన్లో చెప్పాం 300 వరకు మాఫీ చేస్తాం 300 పైన ఉంటే 65 స్క్వేర్ యార్డ్స్కి డబ్బులు లేకుంటే 435 ఉంటే 135 డబ్బులు కట్టాల్సి వస్తుంది నేను చెప్పాను నువ్వు అన్నిటికీ ఉచితంగా ఇస్తాను ఈ ఇప్పుడు ఏమంటాడు వాళ్ళకి ఇవ్వను వీళ్ళకే ఇస్తాను ఇది బాబు స్కీమ్ ఇది జగన్ స్కీమ్ గవర్నమెంట్లో బాబు స్కీమ్ జగన్ స్కీమ్ ఉంటాయండి ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా దానికి గవర్నమెంట్ డబ్బులతో అడ్వర్టైజ్మెంట్లు మళ్ళా వాడి పేపర్కు ఇంకొన్ని పేపర్లకి ఏమన్నా వెళ్ళి ఇజ్ ఇట్ నాట్ ఎ ఫేక్ ఫేక్ మీడియా ఫేక్ న్యూస్ పెట్టి ఇదే పని పెట్టుకున్నారు వాస్తవాలు అనేటివి వీళ్ళ పొట్ట కొట్టినా ఒక్క అక్షరం వాస్తవం రాదు
అంత దారుణంగా తయారైపోయారు. గవర్నమెంటే ఫ్రాడ్గా తయారైపోతా ఉంది. గవర్నమెంట్ని ఎప్పుడు కూడా వ్యక్తులు ఇది ఉన్నా గవర్నమెంట్ ఫిగర్స్ మార్చలేరు, ట్యాంపర్ చేయలేరు, చేయకూడదు కూడా. చేసే సిఏజీ ఇవన్నీ ఉన్నాయి, కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. వీళ్ళని చూస్తూ ఉంటే రేపు ఆర్బీఐని కూడా ఫోర్ చేయరు అన్నారు. ఇక్కడ బిహేవియర్ చూస్తూ ఉంటే అక్కడ కూడా తప్పుడు రిపోర్ట్ ఇచ్చేసి చాలా దారుణంగా ఉంది. రాష్ట్రంలో అసమర్థులు చూసాం, అవినీతి పనులు చూసాం, కానీ ఇలాంటి వాళ్ళు ఎప్పుడు నేను చూడలేదు, ఇంత భయంకరమైన వ్యక్తుల్ని. లెటర్సి అన్ని నివేదికలు వస్తున్నాయి. మా వాళ్ళు చూసింది ర్యాండమ్గా చూశారు తప్ప ఊరూరికి పోయి ఎన్యూమరేట్ చేయలేకపోయారు. ఇంకా చేయాలనుకుంటున్నాం, కానీ ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్లో ఊరూరికి పోయి ఇంటింటికి పోయి చేయడం కూడా కష్టం అవుతుంది. బట్ వీఆర్ ట్రైయింగ్, టెస్ట్ మోల్స్ పంపించమన్నాం, చాలా టెస్ట్ మోల్స్ వచ్చాయి, మా వాళ్ళందరూ కూడా యాక్టివ్గా ఉన్నారని చేస్తున్నారు. ఇంకొంచెం టైం పట్టచ్చు. ఏదేమైనా మినిమం 25 లక్షల నుంచి 30 లక్షల ఎకరాలు పాక్షికంగా పూర్తిగా నష్టపోయింది. ఒక్క రూపాయి ఇరిగేషన్ పైన పెట్టకుండా కథలు మాట్లాడుతున్నాడు గాలి కవర్లు. ఏమన్నా 1 రూపాయి పెట్టాడండి? కడాన పోలవరం కూడా నాశనం చేసేసి కడాన ఇప్పుడు నేనేదో మొత్తం ఈయన వల్ల పంటలు పడిపోయినాయంట. ఈయన పోయి ఊరూరు దున్నాడు, దుక్కు చేశాడు పంటలు పడడానికి. ఎరువులు కూడా ఇవన్నీ పెద్ద మనిషి, ఈయన పెద్ద దుక్కు చేసినట్టు, ఏదో చేసినట్టు, ఇటు కష్టపడిపోయినట్టు వీళ్ళల్లో వచ్చేసాయని కథలు మాట్లాడుతున్నారు. చాలా తప్పుడు విషయాలని చెప్పి ప్రజలు మొబ్బు పెడుతున్నారు. ఇప్పుడు ఏదో ఆర్టికల్చర్ నేనే అభివృద్ధి చేసినట్టు 90% మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను ఆ రోజు మీరు చూస్తే మేము అధికారం ఉన్నప్పుడు 90% ఇచ్చాం డ్రిప్ ఇరిగేషన్కి. ఈరోజు ఒకసారి మీరు చూసినప్పుడు మేము ఏడాదికి 720 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాం రఫ్గా. వాళ్ళు 200 కోట్లు ఈ 18 నెలలకు ఇచ్చారు. పోలవరం 71% పూర్తి చేస్తే వీళ్ళు 2% పూర్తి చేయాల. వ్యవసాయానికి వీళ్ళు మీటర్లు పెడతా ఉంటున్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో మీటర్లు తీసేసింది ఫస్ట్ టైం, అది మళ్ళా పెడతా ఉంటారు. రైతు రుణమాఫీ 15,279 కోట్లు ఇచ్చి మిగిలింది 8,500 కోట్ల రూపాయలు దగ్గర దగ్గర ఇవ్వడానికి అన్ని రెడీ చేస్తే వీళ్ళు ఎలక్షన్ కమిషన్ ద్వారా అడ్డంపడి ఇతను ఎగ్గొట్టే పరిస్థితికి వచ్చాడు. రైతు భరోసా ఇదో కూడా చెప్పాడు. మళ్ళా మేము 2 స్లాబ్లు పెట్టాను అంట్లో, 12,500 రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చేవాడికి వర్తింపజేసాం. 12,500 ప్లస్ 6,000 18,500. మిగిలిన వాళ్ళకి మేము ఏమన్నామంటే 15,000 ఇస్తా ఉన్నాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వనంటే. మళ్ళా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా ముందుకు వచ్చారంటే 12,500 రూపాయలు ఇవ్వాలి. ఇతను 12,500 రూపాయలు చెప్పాడు. ఇతను ఎంత ఇస్తున్నాడు? 7,500 రూపాయలు ఇస్తానంటాడు. అది కూడా 3 ఇన్స్టాల్మెంట్స్. ఒకే ఇన్స్టాల్మెంట్ 50,000 ఇచ్చాము మేము రుణమాఫీకి. 50,000 ఒకే ఇన్స్టాల్మెంట్ ఇచ్చి అందరికీ ఇచ్చేసి మిగిలినటి 4 ఇన్స్టాల్మెంట్లు ఇస్తే నువ్వు ఏమీ ఇవ్వకుండా ఈ కథలు మాట్లాడుతున్నావు. ఆ రోజు రైతులకి మోడర్నైజేషన్ కింద పెద్ద ఎత్తున ట్రాక్టర్లు, ఎక్విప్మెంట్లు, హార్వెస్టర్సు అన్నీ ఇచ్చాం. ఇప్పుడు ఒక్కటి కూడా ఇచ్చే పరిస్థితి లేదు. డ్రిప్ ఇరిగేషన్ 90% ఇస్తే ఒక్క డ్రిప్ ఇరిగేషన్ లేదు. 0% వడ్డీ రుణాలపైన 3,500 కోట్లు ఇస్తే ఈయన ఒక్క పైసా ఇవ్వకుండా దానికి కూడా ఇది పెట్టాడు, సీలింగ్ పెట్టాడు. ఆ రోజు అసెంబ్లీలో పెద్ద ఇదిగా చెప్పాడు, మేమే ఇన్నోవేట్ చేసామన్నాడు ఫేక్. 0% వడ్డీ వైఎస్ఆర్ 0% వడ్డీ తీసుకొచ్చా, మీకు ఎప్పుడన్నా ఇలాంటి ఆలోచన వచ్చిందన్న. నాకు కూడా ఆలోచన 2 నిమిషాలు ఆలోచించి నేను కూడా డౌట్ పడ్డా, రే మనం ఇచ్చావా లేదా అని. ఇమీడియట్గా మా వాళ్ళు పంపించారు, లేదు సార్ ఇది ఎప్పటి నుంచో ఉంది, కిరణ్ కుమార్ రెడ్డి పెట్టాడు, పెట్టిన తర్వాత ఉంది, మనం కూడా ఇస్తూ వచ్చాం అని చెప్పాడు. అంటే కిరణ్ కుమార్ రెడ్డి పెట్టిన బకాయిలు నేను ఇచ్చాను, ఆ రోజు నేను క్లెయిమ్ చేయాలి. నువ్వేం చేసావు? ఫేక్ ఫెలోస్ కాబట్టి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పింది ఆ రోజు పెడితే వీళ్ళ నాన్న పెట్టాడని చెప్పేసుకున్నాడు. ఈయనకి కలొచ్చి, నాకే కలొచ్చింది, వైఎస్ఆర్ పేరుతో పెట్టేశాను కొత్త స్కీము, మీకు ఎప్పుడు ఎవరికి ఆలోచన రాదని చెప్పారు. రైతుల అమరావతి అది ఉండుంటే ఏ విధంగా ఉండేది? మొత్తం ఏం చేశారు? ఇప్పుడు 2,500 మంది పైన కేసులు పెట్టారు. మొన్నే ఎస్సీల పైన ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ పెడితే హైకోర్టు అత్యంతలు వేసే పరిస్థితికి వచ్చారు.
ఏంటి ఎక్కడ పోతున్నారు మీరు ఇలాంటి చేయడం ఏంటి అని చెప్పి. సాగునీటి ప్రాజెక్టులో 22 ప్రాజెక్టులు పూర్తి చేసి 64,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఎంత పెట్టారంటే 1 రూపాయి పెట్టలా, పులివెందులకు నీళ్ళు ఇచ్చాం. గుర్తుపెట్టుకోండి మీరు ఆ రోజు అవన్నీ చేసి 1 పైసా ఇచ్చే పరిస్థితి. వ్యవసాయ బడ్జెట్కి ప్రత్యేక బడ్జెట్ పెట్టాం. బడ్జెట్ పెట్టి ఆవరేజ్ను ఒకసారి అయితే 8,600 కోట్ల రూపాయలు పెడితే మీరు దాంట్లో కూడా తగ్గించేసారు. వ్యవసాయ వృద్ధి రేటు కూడా తగ్గిపోయింది. ఇప్పుడు మా పీరియడ్లో 5% జరిగితే ఇప్పుడు 1 సంవత్సరం 8 వచ్చింది, అది ఎంత తగ్గుతుందో తెలియదు. వేట వాచ్ ఈ సంవత్సరం వర్షాలు పడ్డాయి కానీ ఏమవుతుందో కూడా తెలియదు. రేట్లు లేవు, వరదలు వచ్చాయి, మొత్తం నష్టం వచ్చింది. ఇది ఈయన చేసిన ఘనకార్యం. దీనికోసం పెద్ద ఎత్తున పబ్లిసిటీ ఇచ్చుకొని ఇవన్నీ చేస్తున్నారు. దీన్ని చాలా సీరియస్గా కూడా మేము కండెమ్ చేస్తున్నాం. ఓకే, ఇంకేమైనా ఉన్నాయి మీకు? మాస్క్ కూడా పెట్టుకోడు ముఖ్యమంత్రి. ఆయన కరోనా గురించి మాట్లాడతాడు, బాధ్యత ఉండడు ఎవడన్నా చేస్తాను రెండు పనులు. మంత్రులు పెట్టుకోరు, మేము పెట్టుకుంటే మమ్మల్ని ఎగతాళి చేస్తారు. డెఫినెట్గా పెట్టుకుంటాం, బాధ్యత ఉంది. కరోనా వైరస్ కంట్రోల్ చేయడం అనేది అందరి యొక్క బాధ్యత, అందరి యొక్క కర్తవ్యం. డెఫినెట్గా చేయాలి. ఇది వ్యాక్సిన్ వచ్చినా వచ్చే వరకు అందరం కూడా జాగ్రత్తగా ఉండాలి. వచ్చినా కూడా అందరికీ మేనిఫెస్ట్ కావాలి, దానికి మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చూసుకోవాలి. ఇవన్నీ ఉంటాయి, ట్రీట్మెంట్ పోతే కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇప్పటికే చాలామంది ఆర్థికంగా చితికిపోయారు, 10 లక్షలు 20 లక్షలు 30 లక్షలు పెట్టుకొని. బట్ అందరం కలిసి సమిష్టిగా దీనిపైన ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొకసారి మీకు చెప్తాను, టెక్నాలజీ కూడా నాశనం చేశాడు. మీరు గుర్తుపెట్టుకోవాలి ఆ రోజు నేను టెక్నాలజీ. మీరు చూస్తే తిత్లీ తుఫాన్ రాత్రంతా ఏ విధంగా వచ్చింది, ఎంత స్పీడ్తో వచ్చింది, అన్నీ మానిటర్ చేసేవాడిని మేలుకొని. తెల్లవారితో 8 గంటలకు ల్యాండ్ అవుతుంది, అక్కడి నుంచి ఏ స్పీడ్లో వస్తుంది, ఎంత డ్యామేజ్ అవుతుంది, ఎంత రెయిన్ఫాల్ వస్తుంది, ఎంత క్యాచ్మెంట్ ఏరియా వస్తుంది, ఫ్లడ్ ఏ విధంగా ఉంటుంది, ఫ్లడ్ మేనేజ్మెంట్ ఏం చేయాలి, అన్నీ వర్కౌట్ చేశాం. ఎగ్జాక్ట్గా నిమిషం వారిగా చెప్పాం, ఈ నిమిషంలో వస్తుంది. ఎస్, రాత్రి అంతా తీసుకున్నాం నిద్ర మేల్కొని, ఎవ్రీ 2 అవర్స్ 1 అవర్ తీసుకున్నాం. ఇప్పుడు ఏమైనా మానిటర్లు ఉన్నాయా? మీరు ఒకసారి చూస్తే ఎందుకు మల్లెమడుగు గేట్లు 1వ సారి ఎత్తేసారు? ఎందుకు మీరు బుగ్గవంక గేట్లు ఎత్తేసి కడపను ముంచేశారు? ఎందుకు అన్నమయ్య గేట్లు పనిచేయలా? ఎందుకు పించా ప్రాజెక్టు తెగిపోయింది? చెప్పరా మీరు అసెంబ్లీలో ఇవన్నీ? బాధ్యత లేదా మీకు? తెలుగుదేశం పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు మేము ఏం చేసేవాళ్ళం అంటే మెయింటెనెన్స్ పీరియడ్ పెట్టేవాళ్ళం. పలాను రోజుకు అన్ని ప్రాజెక్టుల్లో గేట్లన్నీ ఓవరాలింగ్ చేయాలి, దానికి గ్రీస్ కానీ అవన్నీ వేసి మెయింటెనెన్స్ అంతా కంప్లీట్ చేసి పర్ఫెక్ట్గా పెట్టాలి, ప్రాజెక్ట్ని కండిషన్లో పెట్టాలి. అక్కడే ఆఫీసర్లంతా కూడా ఆ బండ్ అంతా తిరుక్కుంటూ ఎప్పటికప్పుడు ఎక్కడ కూడా చిన్న బ్రీచ్ లేకుండా చూడాలి, చెరువులు కానీ ఇవన్నీ అని పెట్టాం. మీకు ఏ బాధ్యత లేకుండా చేసి కంపు చేశారు. అప్పుడు కూడా మేము ఆ రోజు నీరు చెట్టు కింద చాలా పనులు చేసాం, దానివల్ల అన్ని చెరువులు నిండాయి, నిలబడ్డాయి. అదే మరి 10 లక్షల కుంటలు దివ్యాం, పంట కుంటలు దివ్యాం, దానివల్ల భూగర్భ జలాలు పెరిగాయి, ఒకటి ఇంకా ఎక్కువ ఫ్లడ్ వచ్చేది. ఇవన్నీ ఉన్నాయి, దీనికి కూడా వీళ్ళు బాధ్యత వహించాల్సి ఉంది. ఈ 4 ప్రాజెక్టు పించాలు నీళ్ళు లేవు, అన్నమయ్య ప్రాజెక్టు నీళ్ళు లేవు, బొగ్గవంక వల్ల కడప 24 గంటలు చెప్పేవాళ్ళు అమరావతి మునిగిపోతుంది, అమరావతి మునిగిపోతుందని.
ఈ మహానాయకుడు కడపను ముంచేశాడు. అది ఈయన చేసే పని. ఓకే, థ్యాంక్ యూ. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.